ఎక్కడ చేస్తున్నాడు టూరు ఒకసారి రాను ఈరోజు శాంతియుతంగా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఒక శాంతియుత ర్యాలీని మేము ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ పిలుపు మేరకు ఈరోజు శాంతియుతంగా ర్యాలీ చేస్తామంటే ఈరోజు అక్రమ అరెస్టు చేయడం జరిగింది. ఈ ముఖ్యమంత్రి గారు రథాకళ పాలనను చూపిస్తున్నాడు ప్రజలకు. ఈరోజు దళితుల మీద నిన్న మాట్లాడావు, దళిత బంద్ ఎక్కడ వాయనేది, దళితులకు 3 ఎకరాలు ఏడవా, దళిత ముఖ్యమంత్రి ఎటుపోయింది, ఈరోజు మీరు మా ప్రధానమంత్రి గారిని విమర్శించే నైతిక హక్కు మీకు ఉందా, ఈరోజు మీరు రాజ్యాంగాన్ని మార్చాలని పదే పదే కోరుకుంటున్నారు, మీరు రాజ్యాంగాన్ని ఎలా మార్చుతారు, ఈ రాజ్యాంగాన్ని కల్పించిన హక్కుతోనే మీరు ఈరోజు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు, ఆ విషయాన్ని మీకు గుర్తుకు రావడం లేదా, మీరు 100 పుస్తకాలు చదివిన అంటారు ముఖ్యమంత్రి గారు, మరి మీ పుస్తకాలు ఏడవైనాయి, మీరు ఏం ఆలోచిస్తున్నారు ఈ ప్రజలు గమనిస్తూ ఉన్నారు, మీకు రాబోయే రోజుల్లో కర్రు కాల్చి వాత పెట్టడానికి రెడీ ఉన్నారు, రాబోయే ఎలక్షన్లో మీకు ఇంటికి పంపడం ఖాయం, మీరు మా మోడీ గారి గురించి మాట్లాడుతున్నారు, మీకు ఆ నైతిక హక్కు కూడా లేదు. ఈరోజు నిన్న కర్ణాటకలో జరిగిన విషయాన్ని బుచ్చిగా చూపించి మాట్లాడుతున్నారు మీరు, ఆనాడు కాశ్మీర్లో పండితులను ఊచకోత కోసారు, ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది భారతదేశంలో, ఆ రో ఈరోజు మీరు ఏమా అప్పుడు ఏదైనా మాట్లాడారా, మీరు అప్పుడు మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, ఈరోజు ఈ ముఖ్యమంత్రిగా మీరు ఉండి ఈ నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారు, పోలీసు వాళ్ళ ద్వారా మా మీద ఇన్ని కుట్రలు చేసి అరెస్టులు అక్రమ అరెస్టులు చేస్తున్నారు, మేము శాంతియుతంగా చేస్తున్నాం ర్యాలీలు కానీ ధర్నాలు కానీ, ఈ సమాజం మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు, రాజ్యాంగం కల్పించిన హక్కులకు భిన్నంగా మేము ఒక చిన్న తప్పు కూడా చేస్తలేము, అయినా ఈ నిరంకుశ పాలన ఇంకెన్ని రోజులు కొనసాగుతుంది, రాబోయే రోజు ఈ ప్రజలు బుద్ధి చెప్తారు, ఈరోజు బహిస్తాలో హిందువులను ఊచకోత వస్తున్నా మీరు పట్టించుకుంటలేదు, మీరు ఏమైనా ఒక సంఖ్యలో పెట్టుకొని మీరు ఈ దేశ ప్రజల గురించి నేను మాట్లాడేది ఇది తీవ్రంగా ఆక్షేపణీయము. మీరు అతి త్వరలోపునే మా రాష్ట్ర అధ్యక్షుడు జైలు పంపిస్తా అని చెప్పారు కదా, మీ అక్రమంగా సంపాదించిన డబ్బులన్నీ కూడా బరాబరి బయట తీయడం ఖాయము. ముఖ్యమంత్రి గారు ఇకనైనా జాగ్రత్తగా ఉండండి, మా ప్రధానమంత్రి గారిని మాట్లాడేటప్పుడు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఈ ఉద్యమాన్ని తీవ్ర రూపం దాస్తాం, చర్చ జరగాలనే మేము కూడా గ్రామస్థాయి వరకు కూడా తీసుకెళ్తున్నాం, మీరు అన్న ఏ రాజ్యాంగ సవరణ చేసుకోవచ్చు,
రాజ్యాంగాన్ని మార్చడం అనేది ఎక్కడ లేదు. రాజ్యాంగాన్ని మార్చే శక్తి కూడా నీ దగ్గర లేదు. దాని మీద ఎంత ఉద్యమమైనా చేయడానికి జిల్లా పార్టీ రెడీగా ఉంది. రాష్ట్ర ఆదేశానుసారం